Hi guys, so let's get ready to go to IKEA. I wanted to shop few things. Basically, ఏంటంటే ఇప్పుడు మనం ఐకియా వెళ్ళబోతున్నాం. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ జస్ట్ అప్లైడ్ సమ్ మాయిశ్చరైజర్ అగైన్. ఓకే, దిస్ ఈస్ అ ర్యాండమ్ బ్లాగ్. ఓకే, స్టార్ట్ అయిపోదాం. నేను క్విక్గా రెడీ అయిపోతా, సమ్ బేసిక్ జీన్స్ షూస్ ఆర్ సంథింగ్. అండ్ ఈరోజే జిమ్లో నేను లెగ్ డే చేసిన అనమాట. ఫుల్ పెయిన్స్, అంటే ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. సో ఐ నీడ్ టు చెక్ వెదర్ ఐ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ఆర్ నాట్. సో యా, లెట్స్ గెట్ రెడీ. అండ్ ఆల్సో నేను నిన్న మురారి మూవీకి వెళ్ళి ఉండే, ఫుల్ అరిచి అరిచి కేకలు పెడితే నా గొంతు కొంచెం ఖరాబ్ అయింది కూడా. సో బీ విత్ దాట్. ఓకే, ఓవర్ యాక్షన్ ఎక్కువ. నేను మా యదవ వచ్చాను. మా యదవ ఇన్ సెన్స్ మా తమ్ముడు. అటు మీసాల గడ్డలు తీసేస్తే సేమ్ నేనే. చోర పనులని చేయనీకి వచ్చాను. మనం బెడ్స్ సెక్షన్ ఇలా తీరా జఫా, ఇలా తీరా జఫా జఫా. చూడు చూడు, దూసుకెళ్ళిపోతుంది మా అక్క. ఏమన్నా బాగానా? సో బేసిక్గా ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాను, అంటే స్టోరేజ్కి ఈజీగా ఉంటామని చెప్పేసి. ఇది 8000 ఉంది, కానీ నేను అందరి దగ్గర మోస్ట్లీ చూసింది ఇది అనమాట. దిస్ ఇస్ 11000. ఇది తీసుకుందామని అనుకుంటున్నాను నేను. ఏమంటారో 22000, ఆల్మోస్ట్ 23000కి ఇందులో ఏముందో నాకు అర్థం అవ్వట్లే. ఇది కూడా 22000. ఒక బెడ్ వస్తుంది మంచిగా, కాకపోతే బాగుంది, చూడడానికి క్యూట్గా ఉంది అంతే. సో బేసిక్గా నేను 4ది తీసుకుందాం అని అనుకున్నా. యాక్చువల్లీ ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకున్నా. ఈవెన్ నా బెడ్ చూడడానికి వచ్చినప్పుడు నేను అదే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది నచ్చింది. అంటే ఇది క్యూట్గా ఉంది, జ్యువెలరీ ఆర్గనైజేషన్కి చిన్నగా ఉంది. ఇది కూడా బాగుంది, దిస్ ఇస్ నైస్. విత్ కొంచెం తక్కువ అనమాట. విత్ సేమ్ ఆరా ఇది, దీని విత్ కొంచెం పెద్దగా వచ్చింది. 18x100 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది. 80 సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్స్, 18x100 ఇది. ఇది కూడా బాగుంది, జ్యువెలరీ ఆర్గనైజేషన్కి ఈజీగా ఉంటుంది. ఇలా వస్తుంది అన్నమాట, కిందికి వెళ్ళే కొద్ది కొంచెం కొంచెం విత్ పెద్దగా అవుతుంది అన్నమాట. సో నాకు కావాల్సింది ఇదే. ఓకే, వాట్ రో యో బ్రో, గుద్దేస్తావా? ఓకే, విల్ గో విత్ దిస్ వన్. సమ్ ఫిట్ చెక్ ఇన్ ఐకియా. ఇక్కడ సరే కనబట్లా చూడండి, వాయిస్ వాయిస్ మెసేజ్ పెట్టింది. సాయి బట్లర్స్ నో స్టాండ్ ఏమన్నా ఉంటదేమో చూడండి. సరే మమ్మీ, ఇట్లాంటివే చెప్తుంది అనమాట. మేము షాపింగ్కి వచ్చిన ప్రతిసారి ఆమెకి ఏం కావాలో అవి చెప్తుంది. సో యా బ్రో, నువ్వు ఉన్నదే బ్లాక్గా, బ్లాక్ వాళ్ళు బ్లాక్గా కాకుండా ఇంకెలాగా అనిపిస్తారు. సో ఇట్లాంటివి కిచెన్లో పెడితే బాగుంటుంది. అండ్ ఇవి నేను స్టిక్కర్స్ అని అనుకున్నా, చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనుకున్నా, కానీ చాలా థిక్గా ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి. ఈ కాంటి దీన్ని లిఫ్ట్ ఏందైనా అది బాగుంది.
కలర్స్ కుప్పలు కుప్పలు కొనుక్కొని తీసుకెళ్ళాను ఒకసారి. ఆ తర్వాత నాకు ఇవి నచ్చాయి. ఇవంత ₹840. టు ఫిట్ చెక్. సో ఐమ్ వేరింగ్ షూస్, ఈరోజే వేసుకున్న కొత్తవి ఫ్రమ్ జూడియో. జీన్స్ ఇస్ ఫ్రమ్ న్యూమీ ఐ గెస్. దిస్ ట్రక్ టైప్ బ్లాక్ షర్ట్ ఇస్ ఫ్రమ్ న్యూమీ. అండ్ దిస్ టాప్ ఇస్ ఫ్రమ్ మీషో, జ్యువెలరీ ఫ్రమ్ మీషో. అండ్ వాచ్ ఇస్ ఫ్రమ్ లోకల్ స్టోర్. ఈ బ్రేస్లెట్ మీషో, ఇయర్ రింగ్స్ మీషో, మీషో మీషో, ఇది కూడా మీషో. బట్ ఐ లైక్ దెమ్. వీడు కూడా మీషో, చీప్ లో చీప్ గా దొరుకుతాడు. మ్యాక్స్ వాస్కోడో కుమా బ్రాండ్ మోహన్ చూడు ఎవరు ఇప్పించారు. థ్యాంక్స్ కూడా చెప్పచ్చు, బ్రదర్స్ ఇలాగే ఉంటారు. వేస్ట్ వరస్ట్ ఫెలోస్. బెడ్రూమ్ సెటప్ క్లోజ్ చూద్దాం. ఇదే అనుకుంటా. అది ఎంత? 1800. చిన్నప్పుడు బొమ్మలు కొనుక్కోవడానికి చాలా ఈజీగా దొరికేస్తుండే బొమ్మలు, కానీ ఇప్పుడు చూడు 1800 2000. వాట్ ఇస్ దిస్ గర్ల్? ఫ్యూచర్లో పిల్లలకి ఏమైనా కొనియాలని అంటే కష్టం అయిపోతుందేమో. బొమ్మలకే ₹1000 పెట్టాల్సి వస్తుంది. తీసుకుంటున్నాం. యూస్ఫుల్ యూజ్లెస్? అవి ఎందుకు? కొనమంది కదా, అది కొందామా? ఐకే అంటే తక్కువకి వస్తుంది అనుకుంటుంది మమ్మల్ని. మొత్తం చినిపోయే రేట్లు ఉంటాయి కదా, చినిపోయే రేట్లు ఉంటాయి కదా. అంతే, అన్నీ రీజనబుల్గా ఉండవు. ఏవేవో పెడతారు, ఎంతెంతో రేట్లకు పెడతారు. మై గాడ్. ఇప్పుడు కిందకు వచ్చాము. ఇక్కడ అన్ని డిస్ప్లేకి ఉంటే దిగుతావరా నువ్వు? కొంతమంది ఫోటోలు దిగడానికి వస్తారు వీళ్ళంటి వాళ్ళు. ఇవి బాగున్నాయి కానీ అవి 2000 సంథింగ్ ఉండే. ఓకే ప్లీజ్ క్యూర్ స్టాఫ్. ఇంకా బౌల్స్. వాట్ ఎ క్యూట్ ఫెలో. ఏంటన్నా, ఇప్పుడు మా తమ్ముడు నన్ను ఫోటోలు దింపుతాడు అనమాట. లేదు గీదు అంటే కుదరదు. అడుగు ఎక్కడెక్కడ ఏముంటాయో అడిగితే మనకి ఈజీ అవుతుంది తీసుకోవడానికి. ఏమో ర్యాక్ నెంబర్ 10, లొకేషన్ 22. ఇంకోటరా 24 10. లొకేషన్ 22. ఓకే టన్. సారీ ర్యాక్ నెంబర్ 10 లొకేషన్. డోంట్ నో. వై బ్రో సో ఫాస్ట్? వెయిట్ బ్రో, తీసుకోమన్నది ఇది. సేమ్ చూపిస్తా. 1790, ఆల్మోస్ట్ 1800. ఇంకొక ర్యాక్ కూడా వస్తుంది 1600 పర్ ర్యాక్. ఆన్లైన్లో చూపించుద్దాం. కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ అండ్ గ్రీన్ 2 కలర్స్ ఎక్స్ట్రా ర్యాక్ 1600 1800. టైం వేస్ట్. షో పట్టుకోవా, నువ్వే పట్టుకోవాలి. ఇదే తీసుకో. ఒకటేనా? మరి 30 తీసుకుంటావా? ఆగు, ట్రాలీ తీసుకొచ్చి దాని మీద పెట్టుకోవాలి. వెళ్ళి తీసుకురా, అప్పటిదాకా మనం చిల్లు కొడదాం. సో బేసిక్గా ఇంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అయితే నేను కొన్నాను, కానీ నచ్చింది కాబట్టి పాకెట్ మనీతో సేవింగ్స్తో తీసుకుంటున్నాను అన్నమాట. అంతే, నచ్చితే దాన్ని ఎలాగైనా సేవ్ చేసి తీసుకుంటాను.
పొందొచ్చు. కొత్తగా పెట్టారా? దేనికి పెట్టారు? ఇదేంటి అసలు? ఇదేంటో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎవరిదిరా అందులో కాదురా, వేస్ట్ ఫెలో అలాంటివి తీసుకొస్తే దాని మీద ఈజీగా పెట్టి తీసుకెళ్ళచ్చు. తీసుకురా, వెళ్ళి అడుగు ఎవరినైనా. ఎవరిది ఎత్తుకొచ్చేసావు? వెళ్ళు, అలాంటిది అయితే ఈజీగా తీసుకొని వెళ్ళచ్చు. అక్కడెక్కడన్నా ఉంటాయి అడుగుదా? లేవు అంటే ఎలాగా? ఇది ఇప్పుడు నేను తీసుకుంటాను, ఎందుకంటే ఇలాంటి నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది ఒకటి. పెట్టు, వెళ్ళు. బేబీ పింక్ ఇందులో చాలా వేరియేషన్స్ కూడా ఉండే. ప్లేట్స్ ఎవరు తీసి అక్కడ పెట్టు. పెట్టు, ఏమైంది? సరే ఫస్ట్ తీసుకురారా, తీసుకుందాం. స్టోరేజ్కే యూజ్ అవుతుంది. చెట్టులు ఎత్తగలవా? చెట్టులు ఎత్తడం ఏంటి? ఎక్కగలవా? వామ్మో, నేను చిన్నప్పుడు తాగిన బూస్ట్ బాగుంటే ఇప్పుడు యూజ్ అవుతున్నాయిరా. ఆ ప్లేట్స్ తీసి అక్కడ పెట్టే. ఏది అలాంటిది కాదు, చిన్నది రౌండ్ అక్కడక్కడ ఉందేమో చూద్దాం. చిన్నగా చింత లేకుండా. ఓకే, లెట్స్ గో ఫర్ బిల్లింగ్. దేనికి అవి? చాలా చాలా క్యూట్. ఇదిగో క్యూట్ స్టఫ్. నేను వెరీ ఫస్ట్ టైం ఐకే వచ్చినప్పుడు కొన్న ఏకైక థింగ్ ఆర్ దిస్ ఫ్రేమ్స్. బాగుంటాయి, నా రూమ్లో చాలా ఉన్నాయి అలాంటి ఫ్రేమ్స్. సెంటర్ క్యాండల్స్, వామ్మో ప్రైస్ చూస్తా. ఏందిరా, ఏం చేసుకొని చేస్తున్నారా? క్యాండిల్స్ కూడా ఇంత ఇంత రేట్లు ఏంట్రో? బట్ ద స్మెల్ గుడ్, నైస్, బాగుంది కదా. 200 అంట. ఇది కూడా 200కి ఎవడమ్ముతున్నాడు? ఒక దగ్గర పెట్టచ్చు అది. ఓ, బండేసి తిరిగినట్టు తిరుగుతున్నాం. అక్కడ పెట్టు, ఇలా వెళ్ళేసద్దాం. ఇవన్నీ క్యాండిల్స్. ఏమొచ్చింది? ఏంటిది? ప్లాన్స్ నేను ఒకటి తీసుకుందామని అనుకున్నా, లైక్ వేరే వాళ్ళ పేజ్లో చూసి. అది ఇక్కడ కనిపించట్లేదు. 1500. దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ ఇన్స్టాగ్రామర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర చూసిన నేను, దే ఫర్ 450. ఐ యామ్ నాట్ గోయింగ్ టు బై. అవి లేవు, రియల్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. అనిపిస్తే చాలు, మా తమ్ముడు జుట్టు సెట్ చేయడంలో బిజీగా ఉంటాడు. మై ఫేవరెట్ సెక్షన్. అర్థం బాగుంటుంది కానీ ప్రైజ్ ఎక్కువ. 4500. అంట. క్యూట్గా ఉంది. ఇది రియల్ అర్థం కాదు, కాకపోతే అది ప్లాస్టిక్ది. ప్లాస్టిక్ 350 అంటారా నాని? దీనికోసమే లోపలికి వచ్చా. 600 అంట. బట్ ఇది చాలా క్యూట్గా ఉంది. పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది మా ఇంట్లో. తీసుకుందామా? 600. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి నో థ్యాంక్స్. ఇది బాగుందిరా.
డబ్బులు కూడా బాగున్నాయి. ఇది బాగుందిరా, ఇది బాగుందిరా నిజంగా. 1300 ఏంటవి? ఇది కూడా బాగుంది, చాలా ఎస్థెటిక్గా. ఇది ఎక్కడుందో చూడు. సో నేను ఇవి కూడా తీసుకుందాం అని అనుకున్నాను అనమాట. బేసిక్గా ఇవి నేను ఫస్ట్ మీషోలో ఆర్డర్ చేసి చూసినాను, 300 ఇంతనో ఉండింది. బట్ ఈ క్వాలిటీ ఫినిషింగ్ అందులో రాలేదు, నాకు చాలా చిరాకు వచ్చింది. సో తర్వాత ఇది తీసుకున్నాం. ఇది ఒక ఫ్రేమ్. ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ ఇది అండ్ ఆల్సో పింక్. సో నా గ్రే వాల్కి వైట్ సూట్ అవుతుంది కాబట్టి వైట్ తీసుకున్నాము. ఒకటైతే తీసుకున్నాము, ఎట్లాంటి వచ్చిన తర్వాత మిగతాది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా. ఓకే, సార్ ఇక్కడ పెద్దవి కూడా ఉన్నాయి. రూమ్ మేక్ ఓవర్స్ చేసుకోవాలంటే ఇది బెస్ట్, ఐకియా ఇస్ ది బెస్ట్. ఇది బాగుంది, బామ్మ వెళ్ళి బాబా. చెడమ అయిపోయింది, లెట్స్ గో ఫర్ బిల్లింగ్ నౌ. ఆటో ఆఫీస్ వస్తుంది, బండి మీద అవ్వదు. They block you? No, no. When you... అది అసెంబ్ల్ చేయాలి. తిన్నాక చేద్దాం, తిన్నాక లేదు చేస్తూ ఉంటే తిందాం తర్వాత. ఇవి రెండు అసెంబ్ల్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడే గుడ్ మార్నింగ్ హాయ్ గాయ్స్ సౌండ్స్. ఓకే, నిన్న మేము అవి తీసుకొచ్చాం అండ్ ఆల్సో కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కూడా కొన్నాం అన్నమాట. ఇప్పుడు అది అసెంబ్ల్ చేస్తాం. ఓకే, దీన్ని ఆర్గనైజ్ చేయాలి. ప్లస్ ఐ ఆల్సో గాట్ టూ థింగ్స్ ఫ్రమ్ ఐకియా. ఏం ఆర్డర్ చేయాలి తమ్ముడా? ఇది ఒకటి,
చెత్త డబ్బా, వైట్ క్యూట్. ఇది నా రూమ్ లో చెత్త డబ్బాలా వాడతాం అవి. ఫోటో ఫ్రేమ్ ఇది నేను ఫోటో ఫిక్స్ చేసి పెట్టడం చూస్తా. దిస్ ఇస్ ద కాఫీ బ్లెండర్ 1990 rupees. ఆల్సో దీస్ కంటైనర్స్, ఇంతకుముందు నేను మంచం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నా, ఇప్పుడు ఈ కలర్ ఒకటి, ఒకవేళ బెబ్జింక్ వచ్చి వైట్ వచ్చింది అనమాట. చాలా క్యూట్ ఉంది. అండ్ దిస్ ఇస్ పీచీ బేబీ పింక్. ఇది 250, ఇది 200 అనుకుంటా. ఇది రెండు, ఇది షెల్ఫ్ టైప్ వస్తుంది. నేను మంచం పైన ఇలా పెట్టి ఇది ఏమైనా డెకరేట్ చేద్దామని అనుకున్నా. అంతే, ఈ బ్యాగ్ 150. వెరీ ర్యాండమ్గా నేను చూపిస్తున్నాను, లైట్ కూడా ఎక్కువ లేదు. సో ఇక్కడ అన్ని నా వాచెస్, కొన్ని జ్యువెలరీ. ఈ బాక్స్ ఐకియా నుంచి కొన్నది, ఇందాకే మీరు చూసుంటారు. అండ్ ఇది నా ఇయర్ రింగ్స్ బాక్స్ అనమాట. ఇది ఆర్గనైజర్, ఇది కూడా మీషోలో తీసుకొని ఉండే. ఇలాంటి ర్యాండమ్ స్టఫ్, ఇది ఒక బాక్స్, ఇందులో అన్ని పెన్స్ అవి వేస్తా. ఇది అండ్ దిస్ అంతే. ఇది నా డైలీ జ్యువెలరీ బాక్స్ అంతే. సో ఫస్ట్ రో దిస్ వన్. ఇది సెకండ్ దాంట్లో మై మేకప్, ఇవన్నీ లిప్స్టిక్స్, ఇదంతా మేకప్ అనమాట. అండ్ అన్నీ ఇవన్నీ కొన్ని థింగ్స్, ర్యాండమ్ థింగ్స్. ఓకే, ఇందులో జ్యువెలరీ, నా జ్యువెలరీ అంతా ఇందులోనే ఉంటాయి. ఇది ఒక బాక్స్ అండ్ ఇది ఒక బాక్స్. నేను దాని లోపల కూడా ఇలా బాక్సెస్ వేసి ఇందులో ఇలా పెడతాను అనమాట. సో అవన్నీ మనకి దొరుకుతాయి ఆ బాక్సెస్ అనమాట. ఇది దిస్ ఆర్ మై బ్రషెస్, దిస్ ఆర్ ర్యాండమ్ స్టఫ్. ఇది ఓకే. దెన్ లాస్ట్లో ఇవన్నీ ప్రోడక్ట్స్, ర్యాండమ్ ప్రోడక్ట్స్ ఉన్నవి, మిగిలిపోయినవి. ప్లస్ నెయిల్ పాలిష్లు, ఈ డబ్బా మొత్తం నెయిల్ పాలిషెసే. ప్లస్ ఇందులో వచ్చి ఇప్పటివరకు యూజ్ చేయని ప్రోడక్ట్స్ అంటే అలా ఉంటాయి. లాస్ట్లో వచ్చి సమ్ చిన్న చిన్న బ్యాగ్స్, పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ నేను ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజర్ కొని అందులో పెట్టానమాట. ఇది నా ఫోన్ థింగ్స్, కేసెస్, అవన్నీ. ఇవన్నీ బ్యాంగిల్స్, ఇవి బ్యాంగిల్స్, ఇవి బ్యాంగిల్స్ అండ్ ఇవి కూడా బ్యాంగిల్స్. ఇప్పటికైతే ఇవి పెట్టాను నేను ఇందులో. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇలా ఉంది. పైన వచ్చి ఒక ఫ్రేమ్, నా స్పీకర్ అండ్ ఇది లైట్. ఇది చిన్న బాక్స్, ఇది ఎప్పటిదో పాతది. ఇందులో కాటన్ ప్యాడ్స్ పెట్టా. దిస్ ఇస్ మై క్యూటెస్ట్ క్లాక్. ఇందులో ఒక ఫోటో పెట్టాలి. అండ్ ఇది కూడా నేను అమెజాన్లో ఉన్న, అది నిన్న వచ్చింది, తీసుకొచ్చి ఇక్కడ తగిలించాను. దానివే అనమాట క్లిప్స్, క్లిప్స్ వచ్చాయి. ఐ మీన్ మనం పిక్చర్స్ అట్లా క్లిప్ చేసుకోవచ్చు దానికి. సో అవంతా ఇంకా పెట్టలేదు, పెట్టినాక నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చూపిస్తాను.